जगन रेड्डी प्रभुत्वानिकि हरिराम जोगय्य अल्टिमेटम इच्चारु। कापु रिजर्वेशन्ल कोसं पालकोलु गांधी सेंटर्लो रेपटि नुंचि दीक्षकु दिगुतानानि प्रकटिंचारु। जगन रेड्डी तन दीक्षनु भग्नं चेस्ते ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని అవసరమైతే చావుకైనా సిద్ధమని చెప్పుకున్నారు। जगन रेड्डी प्रभुत्वानिकि हरिराम जोगय्य अल्टिमेटम इच्चारु। कापु रिजर्वेशन्ल कोसं पालकोल्लु गांधी सेंटर्लो रेपटि नुंचि दीक्षकु दिगुतानानि प्रकटिंचारु। जगन रेड्डी तन दीक्षनु भग्नं चेस्ते ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని అవసరమైతే చావుకైనా సిద్ధమని తెలిపారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం। రాంబాబు, శంకరి, కాపు సంక్షేమ నేత, మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు పాలకులలో। రేపు ఉదయం 8 గంటలకు ఆయన దీక్ష ప్రారంభిస్తున్నారు। ముఖ్యంగా ఆయన డిమాండ్ ఒకటే, కాపులకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు। అయితే ఈ రిజర్వేషన్ సంబంధించి గత కొంతకాలంగా వివాదం చెలరేగుతూ ఉంది। ఎందుకంటే గతంలో రాజశేఖర న్యాయంలో కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారు। అయితే అది అమల్లోకి రాలేదు। ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారు। ఆ ఫైల్ని కేంద్రానికి కూడా పంపించారు। అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ సంబంధించి ఎటువంటి చొరవ తీసుకోలేదు। వాస్తవాన్ని చూస్తే అసలు ఆ రిజర్వేషన్ అమలు చేయకూడదని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంది। ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఇటీవల కాపులకు సంబంధించి 5% రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। దీంతో కాపులు ఒకసారిగా ఆనందం వ్యక్తమైంది। తమకు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది కాబట్టి ఆ కాపు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కాపు నేతలు, అదేవిధంగా కాపులకు సంబంధించిన వ్యక్తులందరూ కోరుతున్నారు। ఈ నేపథ్యంలోని చేగు నిర్ణయం జోగయ్య వారం రోజులతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు। కాపులకు సంబంధించిన రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు। అంతేకాకుండా డిసెంబర్ 31వ తేదీలోనే తమకి కాపు రిజర్వేషన్ సంబంధించి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు। ఒకవేళ ఆ లోపు కానీ ఎటువంటి ప్రకటన చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పేసి ఆయన ప్రకటించారు। అంతేకాకుండా జనవరి 2వ తేదీ నుంచి ఆ తేదీని కూడా దీక్ష చేపడతానన్న తేదీ కూడా ప్రకటించారు। అయితే దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు। దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఆమరణ దీక్ష చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు। దీనికి సంబంధించి పోలీసులు కూడా అనుమతి కూడా కోరారు, కానీ పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు। అనుమతి ఇవ్వకుండా దీక్ష చేపట్టడానికి ఎటువంటి అనుమతి ఇవ్వమని చెప్పి స్పష్టంగా చేస్తారు। దీంతో చేగు నిర్ణయం జరిగే ఈ రోజు పాల్గొనలో ప్రెస్ మీట్ పెట్టారు। ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా తాను రేపటి నుంచి దీక్ష చేపడుతున్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనే దీక్ష ఆపనని చెప్పేసి స్పష్టం చేస్తారు। అంతేకాకుండా తన దీక్షను భగ్నం చేయడానికి అధికారులు ఎటువంటి ప్రయత్నం చేసినా తాను సహించనని చెప్పేసి అని చెప్పారు। అంతేకాకుండా తన దీక్షను భగ్నం చేస్తే ప్రభుత్వం హాస్పిటల్కి తరలించినా, ఒకవేళ పోలీస్ స్టేషన్ తరలించినా అక్కడ దీక్ష చేస్తానని చెప్పి ఆయన స్పష్టం చేశారు। దీంతో కాపు నేతలు అయితే చేగుండి దీక్ష పట్ల కాస్త సానుకూలంగానే ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఆయన దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనే కొనసాగించడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించింది। మరి పక్క తన దీక్షకు తరలివచ్చే వారిపై ఎటువంటి ఆంక్షలు విధించినా, వారికి ఎటువంటి హాని కలిగించినా, ఎటువంటి అరెస్టు చేసినా తాను సహించనని చెప్పేసి చేగుండి హరిరామ జోగయ్య ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు। దీంతో పోలీస్ అధికారి సైతం మలగులాలు పడుతున్నారు, ఎందుకంటే అనుమతి ఇవ్వాలా లేదా అంటే మళ్ళీ వాళ్ళ మీమాంస పొందలేదు। మొత్తం మీద అయితే చేగు నిర్ణయం జాగా చేసిన ప్రకటన మాత్రం ప్రభుత్వ వర్గాల్లో అయితే ఒక సంచలనంగా మారింది, కానీ ఆయన మాత్రం తాను దీక్ష చేపట్టడానికే ముందుకు వెళ్తానని రేపటి నుంచి దీక్ష చేపడతానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు శంకరి। రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఈ అల్టిమేటం ఏమిటంటే, నువ్వు 30వ తారీఖు లోపల మాకు ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు మాకు ఇవ్వలేకపోతే నేను దీక్ష చేస్తా, దీక్ష అంతవరకు చేస్తా చచ్చేదాకా చేస్తా, నువ్వు నేను బతుకుండాలని అనుకుంటే బతుకుండే లోపల ఈ రిజర్వేషన్ చెయ్యి, లేకపోతే నేను చచ్చేదశ సాధిస్తా, ఇది నా యొక్క డిమాండ్,